నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను సరిత పాలమూరులో ఎవరి పాచిక పారనుంది గులాబీ గుబాలిస్తుందా కమలం వికాసం కానుందా హస్తానికి చిక్కనుందా పాలమూరులో ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టిన బీఆర్ఎస్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న డీకే అరుణ అలాగే వంశీచంద్ ఈసారి డీకే అరుణ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి పక్కాన పాలమూరులో వెయ్యాల్సిందంటున్న రేవంత్ పాలమూరు పార్లమెంటు స్థానాన్ని ఇప్పుడు అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేశాయి అలాగే మొన్నటి ఎన్నికల్లో పాలమూరు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు హస్తానికే చిక్కాయని చెప్పాలి అన్ని నియోజకవర్గాల్లో కలిపి పాలమూరులో కాంగ్రెస్కు లక్ష ఓట్లకు పైగా మెజారిటీ ఉంది సీఎం రేవంత్ నియోజకవర్గం కొడంగల్ కూడా మహబూబ్ నగర్ ఎంపీ పరిధిలోనే ఉందని చెప్పాలి దీంతో ఈ ఎన్నికలను సీఎం రేవంత్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి స్థానాన్ని వదులుకున్నారు మహబూబ్ నగర్ టికెట్ రావడంతో క్యాడర్ అంతా కలిసి వంశీచంద్కు పని చేస్తారని భావిస్తున్నారు మరోవైపు సీఎం రేవంత్ కూడా ఎలాగైనా ఈసారి పాలమూరును ఒడిసి తన హస్తంలో బంధించుకోవాలన్న కసితో ఆయన పని చేస్తున్నారట మరి రేవంత్ సొంత జిల్లా ఉమ్మడి పాలమూరు కావడమే కాకుండా ఆయన సొంత నియోజకవర్గం కూడా ఇక్కడే ఉండడంతో ఇక్కడ గెలిచి పాలమూరు ప్రజలు తనతోనే ఉన్నారన్న సందేశాన్ని తెలంగాణ సమాజానికి ఇవ్వాలని రేవంత్ కూడా విలూరుతున్నారట మరోవైపు గత మూడు ఎన్నికల్లో కూడా ఇక్కడ గులాబీ జెండానే రెపరెపలాడింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కేసీఆర్ రెండు వేల పద్నాలుగులో జితేందర్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కూడా రెడ్డి ఇక్కడి నుంచే గెలుపొందారు నాలుగోసారి కూడా పాలమూరు గడ్డపై గులాబీ జెండా ఎగరవేయాలని తద్వారా పాలమూరు ప్రజలు తమ వైపే ఉన్నారన్న సందేశం ఇవ్వాలని బీఆర్ఎస్ కూడా భావిస్తుందట మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచిన బీఆర్ఎస్ ఎంపీని గెలుచుకొని తన పట్టు నిలుపుకోవాలని భావిస్తుందట మరి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఓట్ల తేడా పెద్దగా లేకపోవడంతో ఇక్కడ ఎలాగైనా గెలిచి తన పట్టు నిలుపుకోవాలని చూస్తుందట మరి ఓడిన ఎమ్మెల్యేలు ఐక్యంగా కష్టపడితే గెలుపు పెద్ద విషయం ఏమి కాదని గులాబీ పెద్దలు భావిస్తున్నారట మరి కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వంద రోజుల్లో చేస్తామన్న హామీలు గాడిన పడకపోవడం వంటి అంశాలు తమకు కలిసి వస్తాయని గులాబీ నేతలు విశ్లేషిస్తున్నారు మరోవైపు దేశవ్యాప్తంగా మోడీ గాలి మరోసారి వియనుందని అన్ని సర్వేలు చెప్పడంతో ఈ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బీజేపీ అభ్యర్థిగా డీకే అరుణ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు మరి గత ఎన్నికల్లో డెబ్బై ఎనిమిది వేల ఓట్ల తేడాతో డీకే అరుణ ఓడిపోయినప్పటికీ కూడా భారీగా ఓట్లు రాబట్టి చెప్పాలి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మహబూబ్ నగర్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మూడో స్థానానికే పరిమితమైన బీజేపీ అనూహ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండో స్థానాన్ని దక్కించుకుందని చెప్పాలి ఈసారి బీజేపీకి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో చెప్పుకోదగ్గ ఓట్లు కూడా వచ్చాయి దీంతో ఎట్టి పరిస్థితుల్లో పాలమూరులో కమలాన్ని వికసింపజేయాలని గట్టి పట్టుతో ఉన్నారు అరుణ భవిష్యత్తు కూడా ఈ ఎన్నికపై ఆధారపడి ఉందని చెప్పాలి ఈసారి ఆమె ఇక్కడ గెలిస్తే కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు మరి దీంతో అరుణ కూడా ఈ ఎన్నికల్లో తన శక్తిని నంతా ధారపోస్తున్నారని చెప్పాలి అన్ని పార్టీలు అన్ని రకాలుగా ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రణాళికలు పన్నుతున్నా కానీ పాలమూరు ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారో చూడాలి మరి